హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్టిల్స్ మన ఇంటి వంట. ఈరోజు మన ఛానల్లో వరలక్ష్మి రోజు వ్రతం లాగ్ అండి. నేను ఆ రోజు అనుకోకుండా ఒక డిఐవే చేశాను. సో మెటీరియల్ డీటెయిల్స్ కానీ నేను ఎలా చేశాను అనేది తెలియాలంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఈ డిఐవే బ్లాగ్ కూడా సెపరేట్గా నేను వీడియో అప్లోడ్ చేస్తానండి. సో నేను తర్వాత ముందు రోజు వరలక్ష్మీదేవి వ్రతం ముందు రోజు నైట్ ఇలా ప్రిపరేషన్ చేసేసుకుంటే నెక్స్ట్ రోజు మనం కొంచెం ఫ్రీగా ప్రసాదాలు వండుకోవడానికి రిలాక్స్గా ఉంటుంది కదండి. సో ముందు రోజు చేసిన ప్రిపరేషన్స్ అన్నీ నేను ఇక్కడ చూపిస్తున్నానండి మీకు. ఇక్కడ సో విధంగా పీటలా పెట్టానండి ఇక్కడ. సో మనకి ఇక్కడ చాలా ఐడియాస్ రావచ్చు. పీట బదులు మనకి ఆర్డర్స్ ఇచ్చుకున్నప్పుడు గ్రైండర్ కానీ మిక్సీ కానీ కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, ఆ కార్డ్బోర్డ్స్ కూడా పెట్టుకుని ఇలా క్లాత్ కవర్ చేసుకోవచ్చండి. ఇది నేను ఇక్కడ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఈ బ్లౌజ్ పీస్ ఇలా కుచ్చుల కింద పెట్టేసి ఇలా క్లిప్ పెట్టేస్తే సో కుచ్చుల కింద వచ్చి బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇలా ఫోల్డ్ చేశాను అన్నమాట అండి. సో విధంగా ఫోల్డ్ చేసుకుని ముందు రోజు నైటే ఇలా రెడీ చేసేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది కదా. సో మనం దేనితోనే రీక్రియేట్ చేయొచ్చండి. ఇదైతే థర్మాకోల్స్ వస్తాయి కదా మనకి ఆర్డర్స్ ఇచ్చినప్పుడు, దాంట్లో రౌండ్గా కట్ చేసి ఇది కూడా ఎప్పుడో లాస్ట్ ఇయర్ చేసిన డిఐవై అండి. సో నేను చేసిన లాటెస్ట్ డిఐవై అయితే పైన చూపిస్తున్నాను కదా. సో ఈ మెటీరియల్ అయితే ఎక్కడ కొన్నాను ఏంటి అన్నది మీరు నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవుతానండి. సో ముందు రోజు నైట్ కలసంతో ఇలా పసుపు కుంకుమ అది రాసేసి డెకరేట్ చేసేసానండి. ఇందాక క్లిప్స్ అయి పెట్టాను కదా అది పీట కింద ఇలాగ బ్లౌజ్ పీస్ ఇలా కుచ్చులో పెట్టి సో విధంగా ఇలా సెట్ చేసామనండి. పైన ఇలా పసుపు రంగు క్లాత్ వేసేసి బ్లౌజ్ పీసు దానిపైన ఇలా ఫ్లవర్లో పెట్టి అందులో బియ్యం వేసి కలసంలో రెడీ చేసేసానండి. సో విధంగా మనం ఎప్పుడు అందరూ ముందు రోజు నైట్ రెడీ చేసేసుకుంటాం కదా ప్రిపరేషన్స్కి, ఈ విధంగా మనం చేసుకుంటే టైం కూడా సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ రోజు టెన్షన్ అది ఉండదు కదా. సో ఇది ఇక్కడ మాకు యాక్చువల్గా ఇలా కలసమే పెడతామండి. అమ్మవాళ్ళు అత్తయ్య వాళ్ళు కూడా ఇలాగ ఈ విధంగా కలసం పెడతారనమాట. కొంతమంది అయితే ఇలాగ అమ్మవారిని నిలబెడతారు కదా. సో మాకు ఇలా కలసం రూపంలోనే నిలబెడతాం అనమాట అండి. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు కాబట్టి సో మాకు ఎప్పటి నుంచో ట్రెడిషన్ ఇదే ఫాలో అవుతామండి. సో విధంగా కొబ్బరికాయకి పసుపు కుంకుమ రాసేసి కుంకుమతో ఇలా అమ్మవారికి బొట్టెది పెట్టి రెడీ చేశానండి. సో మనకి ఇంట్లో ఉండే అందుబాటులో ఉండే సామాన్లతోనే మనం చేసుకోవచ్చు అండి. ప్రతిదీ కొన్ని డెకరేట్ చేయాలంటే ఒక్కొక్కరు కుదరదు ఒక్కొక్కరు కుదరదు కదండి. సో విధంగా మన ఇంట్లో ఉండే వస్తువులు ముందుగానే వరలక్ష్మి వ్రతం కానీ ఏ పూజనో ప్లాన్ చేసుకుని సో మనం ఇలాగ రీక్రియేట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. సో విధంగా నేను ఇక్కడ ఇంట్లో ఉన్న పీటని ఇలా రీక్రియేట్ చేసి ఇలా కవర్ చేసి ఇలా పీఠంలో పెట్టాను అనమాట అండి. సో ఈ పీటన్న అవ్వచ్చు లేదంటే కార్డ్బోర్డ్స్ అన్న అవ్వచ్చు లేదంటే మీ దగ్గర ఏమైనా రీయూజబుల్ ఉంటాయి కదా స్టాండ్లో యూజ్ చేసుకోవడానికి, అది ఇలా కనిపించకుండా ఇలాగా బ్లౌజ్ పీస్తో కానీ లేదంటే చున్నీ దుపట్టాస్తో కానీ ఇలా కలర్ఫుల్గా ఉన్నవి ఇలాగా కూర్చోది పెట్టి హ్యాపీగా ఇలా డెకరేషన్ చేసుకుంటే ఇంట్లోనే మనం చేసుకుంటే ఇంకా సంతోషంగా ఉంటుంది కదండి. ఈ మధ్య అంతా ఇన్స్టెంట్ ఆన్లైన్ ఆర్డర్స్ వచ్చేసి ఆర్డర్ చేసేసి జస్ట్ డెకరేట్ చేసేసుకుంటాము. కానీ ఇలా పూజలప్పుడు మన చేతితో మనం తయారు చేసి పెట్టుకుంటే ఆ ఫీల్ కొంచెం వేరేగా ఉంటుంది కదండి. సో అందుకే నేను ఇలా చేశానన్నమాట. కార్డ్బోర్డు కానీ ఇలా పీట కానీ పెట్టుకుని సో ఇక్కడ నేను కలసం అలంకరణ చేసేస్తున్నాను. ఈ విధంగా కలసంలో వాటర్ అయితే నెక్స్ట్ రోజు మార్నింగ్ స్నానం చేసేసి పూజకి రెడీ అయినప్పుడు వేస్తానన్నమాట అండి. సో కలసంలోనే పసుపు కుంకుమ అక్షంతులు గంగాజలం కూడా కొంచెం ఉంటే అందుబాటులో ఇన్స్టెంట్గా దొరుకుతుంది కాబట్టి సో అది వేసేసుకుని కలసంలో వాటర్ వేసి రెడీ చేసుకోవచ్చండి. సో నేను అనుకున్నాను కింద కలసం కింద అమ్మవారిది ఇలా క్లాత్ వేసాం కదా బ్లౌజ్ పీస్ది డెకరేట్ చేసాము, ఇలా క్లిప్స్ పెట్టి వదిలేస్తే నైట్ అంతా అలా ప్రెస్ కూర్చుకొని బాగా వస్తుంది అనిపించింది. కానీ తర్వాత ఆల్రెడీ కూర్చులు వచ్చేసాయి కదా అని చూస్తున్నాం అనమాట అండి. ఇది ఇలా సెట్ చేసాము ఎందుకో నాకు అది కలర్ డల్ అనిపించింది, బట్ నేను ఆలోచిస్తున్నాను ఏం చేయాలని. ఈ లోపల కలసానికి పైన బ్లౌజ్ పీస్ పెడతాం కదండి అమ్మవారికి, దాన్ని ఎలా ఫోల్డ్ చేయాలన్నది చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆల్రెడీ కొంతమందికి ఐడియా ఉండొచ్చు, కొంతమంది తెలియని వాళ్ళు ఐడియా ఉంటుందని జస్ట్ ఇలాగా మనం బ్లౌజ్ పీస్ని ఎలా మేకవర్ చేయాలన్నది ఇలా చూపిస్తున్నానండి. ఇక్కడ ట్రయాంగిల్లా చుట్టుకుంటూ వచ్చేస్తే అమ్మవారు కొబ్బరికాయ పైన కలసానికి ఇలా పెట్టడానికి బ్లౌజ్ పీస్ రెడీ అయిపోతుందండి. యాక్చువల్లీ కొంచెం పెళ్ళైన కొత్తలు ఇలాంటివి చేయడానికి కొంచెం టైం పట్టేది నాకు, క్లాత్ అది సరిగ్గా ఫోల్డ్ అయ్యేది కాదు. సో తర్వాత త్రూ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తాయి కదండి మనకి పనులన్నీ. సో విధంగా అమ్మవారిది పైన బ్లౌజ్ పీస్ ఇలా రెడీ అయిపోయిందండి. కొంతమంది లాస్ట్లో ఫోల్డ్ చేసే ముందు ఇలా కుచ్చులా పెడతారు, అలా పెట్టినా కూడా అలంకరణ చాలా బాగుంటుందండి. సో ఎవరు నచ్చిన వెరైటీస్ మోడల్స్ అనే ఐడియాస్ చాలా వస్తుంటాయి ముఖ్యంగా ఆడవారికి. ఇలా పూజలు అంటే చాలా సంతోషంగా బోల్డ్ ఐడియాస్తో హ్యాపీగా చేసుకుంటారు. సో ముందు రోజు నైటే ఇది నేను కూడా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చానండి. ఈ గార్లాండ్ చాలా బాగుంది.
సో దీని డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో విధంగా నేను గుమ్మాన్ని ఇలా అలంకరించేసుకున్నానండి ముందు రోజు. సో అటు ఇటు మావిడగలు పెట్టేశాను. ఇలా గుమ్మం లక్ష్మీదేవులు ఇలా కలకలాడుతూ ఉంటే అమ్మవారు చాలా ప్రసన్నరాలు అవుతారండి. సో మా అమ్మగారు చెప్తూ ఉంటారనమాట, ఎప్పుడు బయట ముగ్గేసుకుంటే మంచి, ఇంటికి చాలా మంచిది, ఇలా లక్ష్మీకళ ఉండాలి అని చెప్పేసి. సో మనం ఎప్పుడు, నాకు ప్రతి పండగకి ఇలా గుమ్మం డెకరేషన్ చేస్తానండి. ఈ హ్యాంగింగ్స్ అయితే ఇప్పుడు ఉండేవండి, జస్ట్ వాష్ చేసేసి మళ్ళీ డ్రై అయిపోయాక మళ్ళీ పెట్టేశాను. సో ఇలాంటి బంతిపూల దండలు అయితే ఇలా పూజలప్పుడే బయటకు తీసి అటు ఇటు హ్యాంగ్ చేస్తానన్నమాట, పూజలప్పుడు వ్రతాలప్పుడు. సో ఇది యాక్చువల్లీ మేము ఢిల్లీలో తీసుకున్నాం అనమాట అండి, అటు ఇటు హ్యాంగ్ చేసాం కదా, తోరణ ఎప్పుడు ఉంటుంది అది. సో తర్వాత కలిశానికి వెనకాల ఇలా అలంకరణ చేస్తే బాగుంటుంది కదా అని అనిపించింది. సో ఇది బయటికి వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట అండి, ఇవి వినాయక చవితికి అటు ఇటు కడతారు కదా, అలాగా అప్పుడు డెకరేషన్ చేసే ఐటమ్స్లోనే చేసాము. సో నేను చెప్పాను కదా కింద వేసే క్లాత్ నాకు ఎందుకు సూట్ అవ్వలేదనిపించి. ఇక్కడ యాక్చువల్గా మేము ఫ్యామిలీ ఫొటోస్ ఉంటాయండి, నేను జస్ట్ ఇలా ఫ్యామిలీ ఫొటోస్ అవి తీసి జస్ట్ ఇలా రీక్రియేట్ చేశాను నేను చేసిన డిఐవైతో. అటు ఇటు పాంపం హ్యాంగ్ చేశానండి, అదైతే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకున్నది. సో అమ్మవారి కింద ఇలా కలసంలా పెట్టి వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా చూసారా నేను చేసిన డిఐవైతో డెకరేషన్ చేశాను. ఇవి కూడా అటు ఇటు పెట్టాను కదండి, అవి లాస్ట్ టైం నేను బయట చిక్పేటలో కొన్నది. సో విధంగా, సో ఇక్కడ ఇలా ఒక ముగ్గు వేసేద్దాం అనుకుని, ఎందుకంటే మొత్తం పిండి వంటలు అవి వండాక మొత్తం ఇక్కడ అమ్మవారి ముందు పెట్టాలి కదా, అలా ముగ్గు ఆ పక్కన వేసేసి స్టెన్సిల్తో ఇలా అందంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ముగ్గులో వేసానండి. సో చూసారా కింద క్లాత్ బ్రైట్ కలర్స్ కాంబినేషన్ వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి పింక్ అండ్ ఎల్లో వేసాము. సో నెక్స్ట్ రోజు మార్నింగ్ రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయాక గుమ్మం ముందు ఇలా పూ రంగోలీ వేసానండి. నాకు ఇంటి ముందు రంగోలీ వేయడం చాలా ఇష్టం అండి, ప్రతిరోజు వేసుకుంటూ ఉంటాను. సో ఆ రోజు అమ్మవారి వ్రతం పూజ కాబట్టి కలర్స్ అవి వేసి నమిలికి అటు ఇటు కళాపులు పెడితే అందంగా ఉంటుందని చెప్పేసి ముగ్గు వేసాను అనమాట అండి. ఇప్పుడు ప్రతిరోజు బయట తుడుచుకుని ముగ్గు వేసుకునే ట్రెడిషన్ కాబట్టి మనకి. సో విధంగా ఆ రోజు చక్కగా మార్నింగ్ వెళ్ళేసి హ్యాపీగా ఇలా రంగోలీ వేసుకున్నాను. నా రంగోలీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సో మీరు ప్రతి ఒక్కరూ ఇలాగా సంతోషంగా ఇలా పూజ చేసుకుని అమ్మవారిని ప్రసన్నరాలు చేసి ఉంటారు. ఆ రోజు రెండు వారం చాలామంది చేసేసుకున్నారు కదా, సో ఈ గుమ్మం ఒక డెకరేషను ఆ రోజు వ్రతం రోజు నేను ఇలా చక్కగా చేసేసుకున్నానండి. సో ఇప్పుడు ఇంకా కలిసి అమ్మవారిది అది ముందే డెకరేషన్ చేసుకున్నాను కాబట్టి ప్రసాదాల ప్రిపరేషన్కి వచ్చేసానండి. యాక్చువల్గా మేము 5 వెరైటీస్ ఆఫ్ అంటే అనుకుంటాను అనమాట అండి, ఇలా ఎన్ని వెరైటీస్ ప్రసాదాలు చేద్దామని. అమ్మ అన్నారు 3 వెరైటీస్ కానీ 5 వెరైటీస్ కానీ 7 కానీ 9 కానీ 11 అలా చేసుకుంటామని చెప్పారు. సో నేను అన్ని చేయలేను కదా అని ఒక 5 వెరైటీసే చేశానండి. ఆ రోజు పరమన్నం, పులిహార, గారెలు, కుడుములు, హారతి చేసామండి. ఆంధ్ర సైడ్ హారతి అంటే అందరికీ తెలుస్తుంది, తాళికలు చేసేసి బెల్లం పాకంలో మరగబెడతారు కదా. సో నేను ఇక్కడ గారెలు వేసేసినాను. సో ఆ రోజు నాకు ప్రసాదం ప్రిపరేషన్ 5 రకాలతో అమ్మవారికి ప్రసాదాలు చేసుకున్నానండి. సో ప్రసాదాలు దగ్గర దగ్గర 1 అవర్ పట్టింది నాకు ఇవన్నీ కంప్లీట్ చేయడానికి. సో ఇక్కడ అమ్మవారు కలిసిన కింద అదేంటి రెడీమేడ్ ఇలా వచ్చేస్తే కదా నేను దేవుడిని అలంకరించుకోవడానికి అవి ఇలా పెట్టాను. యాక్చువల్గా బ్లౌజ్ పీస్ పెడదాం అనుకున్నాను, థ్రెడ్ అది ఉంది ఇలా హ్యాంగింగ్లో బాగుంటుంది కదా పట్టుకున్నట్టు అని పెట్టాను. సో విధంగా వెండి సామాన్లు, పువ్వులు, పళ్ళు నేను చేసిన డిఐవై అమ్మవారితో అందంగా అలంకరించేసి పూజకు రెడీ అయిపోయామండి. చూసారా చక్కగా నేను సర్దేసుకున్నాను అన్ని. సో ఈ విధంగా నేను పూజకు రెడీ అయిపోయానండి. సో తర్వాత మొత్తం అంతా రెడీ అయిపోయాక మేము అందరూ కూర్చొని పూజ చేసేసుకున్నాం ఇంట్లోని. సో ఈ వెండి సామాన్లన్నీ కలిసిన అంతా నా పెళ్ళికి మా అమ్మగారు. సో వెండి సామాన్లు అవన్నీ పుట్టినరోజు పెళ్ళికి ఇస్తారు కదా ఆడపిల్లకి, అవన్నీ నేను సర్దేసుకున్నానండి. అమ్మ వాళ్ళు ఇచ్చిన కలిసినతో అలంకరణ చేసుకున్న ప్రతి సంవత్సరం. సో ఇక చిన్న వినాయకుడిని మా కజిన్ వాళ్ళ అమ్మాయి శ్రీదేవి డెకరేట్ చేసిందని చక్కగా ప్రతి సంవత్సరం వినాయకుడిని కూడా డెకరేట్ చేస్తాను. సో గుమ్మాన్ని కూడా మేము ఇలా సింహద్వారాన్ని కూడా ఇలా హ్యాపీగా కలగా డెకరేషన్ చేసేసుకున్నానండి. సో ఫైనల్గా ఓవరాల్గా ఆ రోజు నేను వరలక్ష్మి రోజు చేసిన వ్రతం, ముందు రోజు చేసిన ప్రిపరేషన్స్, తర్వాత పిండి వంటలతో అమ్మవారికి ఇలా అలంకరించుకున్నానండి. సో పక్కన కూడా వెండి పూలతో పూజ చేసి తాంబూలాలు ఇచ్చేసానండి అందరికీ ముత్తైదులు పిలిచేసి. సో ఈ విధంగా నేను అమ్మవారి పూజ సంతోషంగా హ్యాపీగా చేసుకున్నానండి. ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్రెడీ 2వ వారం అందరూ మ్యాక్సిమం పూజ చేసేసుకుంటారండి. సో అమ్మవారు హ్యాపీగా వ్రతం కంప్లీట్ చేసుకుని వచ్చే వారం చేసుకున్న వాళ్ళకు కూడా ఏమైనా ఐడియాస్ వస్తాయని వీడియో అప్లోడ్ చేశానండి.
ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.